ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితా తీస్తే అందులో ప్రభాస్ పేరు టాప్ లో ఉంటుంది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అతడి కోసం అమ్మాయిలు ఎలా పడి చేస్తారో తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముందు బాహుబలి ది బిగినింగ్ అయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందన్నారు. ఆపై ది కంక్లూజన్ పూర్తయ్యాక పెళ్లి పక్కా అన్నారు. అయితే ఈ రెండు సినిమాలు అయిపోయాయి. ఇప్పుడు ప్రభాస్ సాహో మీదకి వెళ్లిపోయాడు. అతడి వయసేమో 38 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లిపై స్పష్టత లేదు. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ప్రభాస్ పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లికి తమ కుటుంబం అంతా సిద్ధంగా ఉందని, ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా జరిగాయని, ఇక ప్రభాస్ మాట కోసమే తామంతా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రభాస్ ఓకే అంటే ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన సంబంధాల్లోంచి ఒకదాన్ని ఫైనలైజ్ చేస్తామని, జాతకాలు అవి చూసి పెళ్లికి సన్నాహాలు చేస్తామని ఆయన అన్నారు. మరి ప్రభాస్ ఎప్పుడు ఓకే చెప్తాడో, అతడి పెళ్లికి ఏర్పాట్లు ఎప్పుడు మొదలవుతాయో చూడాలి. సాహో షూటింగ్ ఇంకా 6-7 నెలల పాటు సాగే అవకాశం ఉంది. మరి ఆ సినిమాను పూర్తి చేశాకైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.